వాగ్దాన కుడికలో వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు అనే పాట మరి చాలాసార్లు పాడాం కాబట్టి చాలామందికి ఆల్రెడీ వచ్చు కాబట్టి కలిసి ఈ పాట పాడుతూ ప్రతి ఒక్కరం కూడా ప్రభువును స్తుతిద్దాం అందరం కలిసి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం హల్లెలూయా 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 వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు Bye.
చెప్పడను అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా నేను జడియను భయపడను అలసిపోను. వాగ్దానము నా సొంతమేగా. ఈ రాత్రి భయపడాల్సిన పని లేదు, జడియవలసిన పని లేదు, కృంగిపోవలసిన పని లేదు. ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు, అవన్నీ మనవే. ఆ వాగ్దానములను ఈ రాత్రి మనం స్వతంత్రించుకోవాలనేదే దేవుని ఉద్దేశం. కాబట్టి వాగ్దానం మనదైనప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, జడియవలసిన పని లేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తన వాగ్దానాన్ని మన పక్షంగా నెరవేర్చేవాడయ్యున. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ వాగ్దాన కూడికలో, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల్లో, ఈ రాత్రి నీ మందిరంలో కూడి ఉన్న నీ బిడలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 1 డిసెంబర్ ఇదిగో నాయనా, మేమందరం కూడా ఈ వాగ్దాన కూడికలో మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి కూడుకొని ఉన్నాం. ఎంతమంది బిడ్డలు ఆరాధనలో పాల్పొంగులు పొందారు, ఎందరో నాయనా ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించారు. వారందరినీ మీరు దర్శించి దీవించండి. మా కొరకు మీరు ఉంచిన వాగ్దానములన్నీ ఇక్కడ నీ బిడ్డలమైన మా అందరి పక్షంగా మీరు నెరవేర్చారు. మాలో ఉన్న భయము, దిగులు, చింత, విచారము, వేదన సమస్తాన్ని మీ వాగ్దానముల ద్వారా దూరపరచమని, మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, తృప్తిపరిచి నడిపించమని రాత్రి ఇటు వాగ్దాన సందేశం మా కొరకు సిద్ధపరిచారు. అటు వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచి నడిపించమని మీ కుమారుడి నాయన మీ సులువు చెట్టు మార్గం చేసి మీరు మాట్లాడి మహిమను పొందమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.